నమస్కారం. ఆచంట నియోజకవర్గ పరిధిలోని ఆచంట వేమవరం గ్రామంలో ఎమ్మెల్యే మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు గురువారం కూడా పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ఆరా తీసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈయన వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల ప్రభుత్వాధికారులు ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సంస్థ చైర్మన్ ఏ మల్లికార్జునరెడ్డి స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ఆవరణలో 40 లక్షల రూపాయలతో నిర్మించిన డిస్పెన్సరీని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ ఈ సంస్థ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించామని అన్నారు. అలాగే సంస్థ అభివృద్ధికి ఉద్యోగులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. యూనియన్ నాయకులు గాని, ఆర్టీసీ ప్రభుత్వ పెద్దలు గాని అందరూ ముఖ్యమంత్రి రాజశేఖర్ గారి దగ్గరికి వెళ్ళి ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి, మా జీతాలు తీసుకోలేని పరిస్థితి, బస్సులు లేని పరిస్థితి, కొత్తగా బస్సులు కొనాలంటే మా ఆర్థికంగా మా దగ్గర వనరులు లేవు అని ఆర్టీసీ పరిస్థితి సున్నంగా చెప్తే వెంటనే ఆయన స్పందించి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ ఉద్యోగస్తులందరికీ భద్రత కల్పించాలని 500 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఆ రోజు కేటాయించి ఆర్టీసీని నిలబెట్టినటువంటి మహానుభావుడు ఎవరన్నా రాజశేఖర రెడ్డి గారి. తర్వాత వెంటనే బస్సులు కూడా మాకు చాలా ఇబ్బందికర పరిస్థితిగా ఉంది, కొత్త బస్సులు కొనేదానికి కూడా అవకాశం కల్పించాలని అడిగితే అప్పట్లో ఏ బస్సులు కొనేదానికి కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. తర్వాత ఆయన పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో ఆర్టీసీకి ఎటువంటి ఆర్థిక సంక్షోభం కానీ, ఆర్టీసీకి ఎటువంటి ఇబ్బందులు కానీ లేకుండా ఆర్టీసీ ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు కూడా 5 సంవత్సరాల కాలంలో కాలర్ ఎగిరేసుకొని తిరిగారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పీల్ సుభాష్ చంద్రబోస్, పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్రామ్, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. స్వామి వివేకానంద జయంతిని జిల్లా కేంద్రమైన అమలాపురం కలెక్టరేట్లో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హిమాన్స్ శుక్లా వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వివేకానందుడు తన బోధనలతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది యువకులను ప్రేరేపించారన్నారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తున్నట్లుగా చిన్నప్పటి నుంచే నిస్వార్థ ఔదారి గుణాలు ఆయన అలవర్చుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సతిబాబు, డిఇఓ ఎన్వి రవిసాగర్, సాంఘిక సంక్షేమ శాఖ డిడి పి జ్యోతిలక్ష్మీదేవి, కలెక్టరేట్ పరిపాలనాధికారి కాశీ విశ్వేశ్వరరావు, సెక్షన్ సూపరింటెండెంట్ పివి రవణ్ కుమార్లు పాల్గొన్నారు. ముందస్తు సంక్రాంతి సంబరాలను అమలాపురం పట్టణంలోని వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వపు ఆచార సాంప్రదాయాలను విద్యార్థులకు తెలిపే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ముగ్గులు పోటీలు, గొబ్బెమ్మలు, భోగిమంటలు, గంగిరెడ్ల డాన్సులు, కుర్చీ ఆటలతో ఆహ్లాదకరంగా గడిపారు. పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కెవిఆర్ఎన్ నరసింహారావు, ప్రిన్సిపల్ కె మనోహర్, కరాటం ప్రవీణ్, కె శ్రావణ్ దిలీపులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను గురువారం ఉదయం మంచుతుప్పటి కప్పేసింది. దట్టంగా పొగమంచు కమ్ముకోవడంతో రోడ్లపై వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో జాతీయ రహదారిపై సైతం పొగమంచు అలముకుని స్పష్టత లేకపోవడంతో వాహనాలు నెమ్మదిగా ప్రయాణం సాగించాల్సి వచ్చింది. కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు మండలాల్లో ఉదయం 9 గంటలైనా కూడా మంచు తెరలు తొలగిపోలేదు. ఈ ఏడాది శీతాకాలంలో ఇంత దట్టమైన పొగమంచు కమ్ముకోవడం ఇదే తొలిసారని చెప్పారు. ఈ పొగమంచు అందాలు ప్రకృతి ప్రేమికులను మాత్రం అమితంగా ఆకట్టుకున్నాయి. ఏలూరు జిల్లా వార్తలు. వారంతా నిత్యం శాంతి భద్రతల నిర్వహణలో ఎంతో ఒత్తిడితో బిజీగా విధులు నిర్వహిస్తూ ఉంటారు. సంక్రాంతి పండుగ పుణ్యమంటూ పోలీస్ అధికారులు వారి కుటుంబ సభ్యులతో ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గురువారం సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఏలూరు ఐజీ సత్యమణి లావణ్య, జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, సతీ సమేతంగా గంగిరెద్దుల ఆట, గొబ్బెమ్మలు, భోగిపళ్ళు,
రంగవల్లుల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం రాహుల్ దేవ్ శర్మ మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయబద్ధంగా సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యుల మధ్యన జరుపుకోవాలని ఆకాంక్షించారు. కోడి పందాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే మండల గ్రామ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామన్నారు. అలాగే గుండాట మూడు ముక్కలాట నిర్వహణను కూడా అడ్డుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ నక్క సూర్యచంద్రరావు, డిఎస్పీలు, సిఐలు పాల్గొన్నారు. హర్షోల్లాస్ గా సంప్రదాయంలాగే అది సెలబ్రేట్ చేసుకోవాలి. కోడి పందాలు కానీ గేమింగ్ కానీ ఎలాంటి గుండాట కానీ ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకూడదు. పోలీస్ నుంచి అన్ని చోట్ల బందోబస్తు ఉంటుంది. మనము మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కమిటీస్ పెట్టుకున్నాము. దీనికి ఇంతకుముందు కూడా మనము చాలా రేడ్ చేయడం జరిగింది. మళ్ళీ బైండర్ కూడా చేయడం జరిగింది. అందరితో ఇదే విజ్ఞప్తి, ఇది మన సంప్రదాయ పర్వం, సంప్రదాయంలాగే అది మనము సెలబ్రేట్ చేసుకోవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీటీడీ వసతిగృహాల అద్దెను పెంచడాన్ని నిరసిస్తూ భీమవరంలో బీజేపీ శ్రేణుల ధర్నా, అధికారులకు వినతి పత్రాలు అందజేత. సంక్రాంతి సంబరాలకు సిద్ధమైన పశ్చిమ గోదావరి జిల్లా, కోడి పందాలకు తావుండదని ప్రకటిస్తున్న జిల్లా అధికారులు. తనకు 24వ వార్డులో గడప గడపకు పర్యటించిన రాష్ట్ర మంత్రి కారుమురి, జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన 98 డిఎస్సీ అభ్యర్థులు. తణుకులో ఘనంగా వివేకానందుని జయంతి వేడుకలు, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రముఖులు. అన్నా క్యాంటీన్లో భోజనం వడ్డించిన తనకు మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి. ఆచంట వేమవరంలో కొనసాగుతున్న ఎమ్మెల్యే చెరుకువాడ గడప గడపకు, సంక్షేమ పథకాలపై ఆరా. ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యతనిస్తున్న ఆర్టీసీ యాజమాన్యం, రాజమహేంద్రవరంలో స్పష్టం చేసిన సంస్థ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి. అమలాపురంలో స్వామి వివేకానందునికి నివాళులర్పించిన కలెక్టర్ హిమాంశు శుక్లా. కోనసీమలో మంచు కమ్ముకోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు, నెమ్మదిగా ప్రయాణించిన వాహనాలు. ఏలూరు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న రక్షక భటులు, ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఐజీ సతీమణి లావణ్య, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. నమస్కారం.